हाय अंडी, वेलकम टू माय चैनल शेफ आंट्यूब। ई रोज एन्नो पोषकालतो निंडिन कैल्शियम रिच रागी दोश एला चेयालो चूद्दाम। रागी दोश क्रिस्पीगा रावालंटे नेनु चेप्पे कोलतलतो तीसुकुंटे सरिपोतुंदी। लेट चेयकुंडा रेसिपीलोकी वेल्दाम। ఒక బౌల్లోకి ఒక కప్పు రాగులు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి। రాగులలో డస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల వీటిని మనం ఫస్ట్ ముందుగానే కడిగి పెట్టుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి మనం ఒక కప్పు రాగులకి 1/2 కప్పు మినపప్పు, నేనైతే పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను, మీరు పొట్టు లేని మినపగుండ్లు అయినా తీసుకోవచ్చు। 1 టేబుల్ స్పూన్ మెంతులు, 3 టేబుల్ స్పూన్ బియ్యం, చివరిగా ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ల సాబ్దాన్ వేసుకోవాలి। సాబ్దాన్ ప్లేస్ లోకి అటుకులు కూడా తీసుకోవచ్చు, నేనైతే సాబ్దాన్ వేసుకుంటున్నాను। సాబ్దాన్ వేసుకోవడం వల్ల మన దోశ అనేది చాలా బాగుంటుంది అండి, క్రిస్పీగా కూడా వస్తుంది। ఇట్లా మన దోశ వేయగానే ఇట్లా హోల్స్ పడ్డట్టు అంటే చూడడానికి లుక్ బాగుంటుంది। నెక్స్ట్ వీటన్నిటిని మనం శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి। ఈ గ్రెయిన్స్ అన్ని మనకు 5-6 అవర్స్ అంటే మినిమం ఒక 6 అవర్స్ 7 అవర్స్ నానితే సరిపోతుంది। ఇలా నానిన ఈ గ్రెయిన్స్ మొత్తం మనం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి అంటే ఒకసారి తీసుకుంటే సరిపోతుంది। కొన్ని కొన్ని తీసుకొని మిక్సీ పడితే మనకు పిండి అనేది మెత్తగా వస్తుంది। మనకు పిండి ఎంత మెత్తగా ఉంటే మన దోశ అనేది అంత టేస్టీగా ఉంటుంది। ఎందుకంటే మనకు పిండి మెత్తగా ఉండటం వల్ల పిండి అనేది కూడా తొందరగా పులుస్తుంది। ఇలా పిండిని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మాక్సిమం ఎంత అంటే 8-10 అవర్స్ పిండి నాని, చలికాలంలో అయితే 8-10 అవర్స్ పిండి అనేది ఫర్మెంట్ కావాలి। అదే సమ్మర్ సీజన్లో అయితే 4-6 అవర్స్లోనే పిండి అనేది ఈజీగా ఫర్మెంట్ అవుతుంది। నెక్స్ట్ మనం మార్నింగ్ లేసి మూత తీసి చూస్తే మన వీడియోలో చూసినట్లు పిండి అనేది ఫర్మెంట్ అవ్వాలి। నెక్స్ట్ ఇందులోకి మనం రుచికి సరిపడినంత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇందులోకి సరిపడినంత వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా ఇలా కలుపుకోవాలి। మనకు దోశ బ్యాటర్ అనేది లూజ్గా ఉంటేనే మన దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। ఒకవేళ పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటే దోశ అనేది కొంచెం ఊతప్పలాగా కొంచెం దొడ్డుగా వస్తుంది। అలా కాకుండా మనకు దోశ అనేది పల్చగా క్రిస్పీగా రావాలంటే పిండి బ్యాటర్ అనేది ఇలా పల్చగా ఉండాలి। నెక్స్ట్ ఒక దోశ ప్యాన్ తీసుకొని దాన్ని ఫస్ట్ మనం ఒక ఆనియన్తో ఇలా మొత్తం స్ప్రెడ్ చే ఇలా కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయడం వల్ల దోశ అనేది బాగా వస్తుంది। ఫస్ట్ మనం వేసే దోశ అనేది ప్యాన్కి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది। నెక్స్ట్ నేను ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలా దోశ ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను। ఇలా చేసుకున్నాక మనం ఇందులోకి ఆయిల్, ఘీ, బటర్ ఏదైనా తీసుకోవచ్చు। పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీ ఘీ వేయడం వల్ల వాళ్ళ దోశ అనేది టేస్టీగా ఉంటుంది, వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు। మనం ఈ దోశలోకి పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటో చట్నీ, గ్రీన్ చట్నీ, అల్లం చట్నీ ఏదైనా తీసుకోవచ్చు। నేను మాత్రం ఈరోజు పల్లి చట్నీ తీసుకుంటున్నాను। ఇలా మనం దోశను ఫాస్ట్గా ఎన్నైనా వేసుకోవచ్చు। సేమ్ మన మామూలు దోశ కంటే ఈ దోశ టేస్ట్ బాగుంటుంది, అందులో ఇందులో విటమిన్స్, పోషకాలు, కాల్షియం, ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది। మనం నార్మల్ దోశ కంటే ఈ దోశ వేసుకోవడం చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా। మనం ఇందులో రాగులను యూజ్ చేస్తున్నాం కాబట్టి రాగులు మనం రాగి సంగటి వాటికంటే ఈ దోశ అనేది పిల్లలు ఇష్టంగా తింటారు। ఈ వీడియోలో చూసినట్లు మీకు కూడా దోశ రావాలంటే నేను చెప్పిన కొలతలతో మీరు ఇంగ్రీడియంట్స్ తీసుకోండి, అలా అయితే మన దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి।